కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక బిల్లులను ఉపసంహరించుకోవాలని చేపట్టిన భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా శివంపేటలో నిర్వహించిన బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జెడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా, జెడ్పీ కోఆప్షన్ మెంబర్ మన్సూర్, రైతు సమన్వయ అధ్యక్షులు నరసింహారెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షురాలు లావణ్య మాధవరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరామరెడ్డి, వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, లంబాడి హక్కుల ఐక్యవేదిక మండల నాయకులు నర్సాపూర్ తూప్రాన్ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. రైతులను కూలీలుగా చేసేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి రైతు నాయకుడైనటువంటి గౌరవ కేసీఆర్ గారు మరి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉద్యమం మోడీని గద్దె దించేటువంటి ఉద్యమం ఏదైతే రైతుల ద్వారా జరుగుతుందో మనం రైతుల పాలిటీ మరి కల్పతరువుగా ఉన్నటువంటి మన ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి రైతులను కాపాడుకోవాలి మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి మరి రైతుల యొక్క గతంలో ఉన్నటువంటి రైతులకు జరిగేటువంటి లాభాలన్నీ కూడా ఉండే విధంగానే మనం సంస్కరణలను కాపాడుకునే విధంగా ఉద్యమాన్ని చేపట్టాలి మరి పదవులన్నీ కూడా త్యజించైనా సరే ఉద్యమం మరి ఢిల్లీ వరకు వెళ్ళి మరి ఢిల్లీ పీటలు కదిలేంత వరకు మరి వాళ్ళకి మరి రైతుల యొక్క ఉపయోగాలు తెలిసేంత వరకు కూడా ఉద్యమం కొనసాగించాలని ఏదైతే చేస్తున్నామో